ఈటల రాజేందర్ పార్టీ పెట్టబోతున్నారనే ఒక సంకేతాలు వచ్చాయి. నిన్న కార్యవర్గ సమావేశంలో కొత్త పార్టీ మెయింటైన్ చేయడం అంత సాధ్యం అలాంటి మంచి ఒక ఆషామాషి కాదు, పాన్షాప్ నడిపినట్ట అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఈటల రాజేందర్ని దృష్టిలో పెట్టుకుని అన్నారని చెప్పి ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అంటే అందరు కూడా షర్మిల పార్టీ నడిపినంత ఈజీ కాదు, పాటలు వాడినంత ఈజీ కాదు అన్నాడు. సో కొత్త పార్టీలు గురించి ఎవరెవరి గురించి వారు మాట్లాడినారో, వారి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎవరెవరు పార్టీలు పెడతాయని చెప్పి వాళ్ళకు ముందు ఇండైరెక్ట్గా అందరు ఈటల రాజేందర్ గారి గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్న ఈటల రాజేందర్ గారు కొన్ని అంశాలపైన వారు మాట్లాడినరు. దాని విషయంలో ఈటల రాజేందర్ గారి యొక్క వేరే ఆలోచన ఉందేమో అనేటటువంటి అనుమానం కూడా ఉండి, గతంలో ఒక మాట అన్నారు, జెండా ఓనర్లంగా మేము జెండా ఓనర్లము కార్మికులం కాదు అని చెప్పి. అంటే అప్పటి నుంచే విభేదాలు ఉండొచ్చు అని అనుకోవచ్చు. లాంగ్ బ్యాకే రాజేందర్ గారు మాట్లాడారు మాట. సో ఇవన్నీ లోపల ఇంటర్నల్ వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయనేది అంటే అప్పుడప్పుడు మీడియాలో వచ్చేదాన్ని బట్టి చూస్తే లోపల ఏమంటారు బాగా ఇట్లా ఉడుకుతుంది ఉడుకుతుంది అందరికీ, కానీ బయటికి పాపం వచ్చే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్ అది కనిపించలేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనిపిస్తూ ఉంది బీజేపీ, ఒక పార్టీ బీజేపీ కనిపిస్తూ ఉంది, ప్రజలందరూ కోరుకుంటున్నారు. దేశంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి పార్టీ. సో కాబట్టి అందరూ కూడా బీజేపీ వైపు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ, పెద్ద ఎత్తున న్యూట్రల్ పీపుల్ కూడా చాలామంది రాజకీయాలకు రావాలనుకున్న, కొత్తగా రావాలనుకున్న చాలామంది ఆలోచిస్తున్నారు. సో షర్మిల పార్టీ ఈరోజు అనౌన్స్మెంట్ జరగబోతోంది, కొద్దిసేపట్లో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మీరు పనిచేశారు, ఆ కుటుంబంతో కూడా కొంత ఎంతో కొంత సన్నిహితం ఉంటుంది, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అటు నిజంగానే అనౌన్స్మెంట్ రాబోతుందా, లేకపోతే ఇవన్నిటికీ చెక్ పెట్టబోతున్నారా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మేడం? నాకు అలాంటి సమాచారం ఏమీ లేదు. ఎవరు పార్టీ పెట్టినా, ఏ కొత్త రీజనల్ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చి ఏ పార్టీలు పెట్టినా, ఇక్కడ బీజేపీ గెలుపుని వచ్చే ఎన్నికలు ఎవరు ఆపలేరు. రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చింది, రాష్ట్ర ప్రజలు వచ్చింది. సో దానికి ఎవరు వీళ్ళు, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ ఇంకెన్ని రకాలుగా ప్రజలను మోసం చేయాలని చూసినా, కొత్తగా ఏ పార్టీలు వచ్చినా దాంట్లో ఎలాంటి మార్పు ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా బీజేపీ వైపే రాష్ట్ర ప్రజల చూపు ఉంది, వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలిపిస్తారు. దాంట్లో షర్మిల పార్టీ పెడితే బీజేపీకి నష్టమా లాభమా, ఎవరికి నష్ట లాభాలు చేకూర్చారు? పార్టీ పెట్టినప్పుడు దాని గురించి వాళ్ళకి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది, ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, వాళ్ళు పార్టీ పెట్టినాక కదా తెలిసేది అవన్నీ అంశాలు. ఇప్పుడు ఇప్పట్లో దాని గురించి మనం డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. ఇప్పుడు బీజేపీ పుంజుకుంటున్న సమయంలో కాంగ్రెస్ కొంత ట్రై చేస్తుంది ముందుకెళ్ళడానికి. ఈ సమయంలో రేవంత్ రెడ్డి కూడా సపరేట్గా నిన్న మీటింగ్ నుంచి అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకొని పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా బీజేపీ పైన, ఎఫెక్ట్ పడే ఛాన్స్? అనుకోకుండా నిర్ణయం ఎట్లయితే చెప్పండి, ఇదంతా ప్రీ ప్లాన్డే ఉంటుంది. ఏది కూడా అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చేది ఉండదు, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ కానీ అక్కడ పోయి అక్కడ నుంచి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడ నుంచి ఎవరితో అనిపించుకొని యాత్ర మొదలుపెట్టిండ్రు. అక్కడ తీవ్రమైనటువంటి పోటీ ఉంది నాయకుల మధ్యలో, నువ్వా నేనా అనేటటువంటి తీవ్రమైనటువంటి పోటీ, నాయకత్వ పోటీ నడుస్తుంది. సో దాంట్లో భాగంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ ఎమర్జ్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు, పార్టీ ఎమర్జ్ కోసం లేదు. అక్కడ సెల్ఫ్గా ఎట్లా ఎమర్జ్ కావాలనేటటువంటి ప్రయత్నం, ఎవరి ప్రయత్నం వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళ ప్రజల గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, దాని గురించి వాళ్ళకి ఏమి లేదు. సెల్ఫ్గా మేము ఎమర్జ్ కావాలా, నేనా రేపు ఎవరు నేను అంటే దీంట్లో పోటీ నడుస్తుంది వాళ్ళ మధ్యలో. ప్రజల పక్షాన నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి రేపొద్దున ప్రజలకు ఏదైనా చేస్తున్నటువంటి విశ్వాసం ప్రజల్లో లేదు, అది ఇప్పటికే పోయింది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేదు, ఆ శక్తి లేదు. వచ్చే పోయిన గత ఎన్నికల్లోనే ఆ అవకాశాన్ని ఉంటే ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఇంకా వీక్ అయినటువంటి పరిస్థితి. అంటే మీతో పాటు చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చాలామంది నాయకులు అన్నారు అక్కడ కోవట్లో ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి, ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? వాస్తవమే, ఎంతవరకు అంటే వాస్తవమే. వాస్తవం లేకుండా ఏది కూడా బయటికి రాదు కదా, అక్కడ నిప్పు లేకుండా పొగ రాదు, ఏదో ఉండబట్టే అది బయటకు వస్తుంది, ఊరికూరికే రాదు కదా. సో దాంట్లో కొంత ఉంది వాస్తవం, కొందరు ఉన్నారు, కొందరు వాళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నబట్టే కాంగ్రెస్ పార్టీ ఎదగదు కదా, ఎదగదు. కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే బలంగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనుకునే వాళ్ళు కానీ, ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకునే వాళ్ళకి కూడా అక్కడ ఎలాంటి సపోర్టు లేదు అక్కడ. సో ఆ దిశగానే ఈరోజు ఆ పార్టీ బలహీనమైపోయింది. ఇప్పుడు ఆ పార్టీని లేపడానికి ఎవరి వల్ల కాదు, ఎవరి శక్తి లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలహీన పడిపోవడమే కాదు, కార్యకర్తలు చాలా నలిగిపోతున్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు
టీఆర్ఎస్ పార్టీ పైన అసలు అంటే క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తూ ఆ అధికార పార్టీతో ఇది చేస్తూ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు ఇప్పుడు అసలు ఏం చేయాలని తోచని పరిస్థితిలో ఉన్నారు. సో అటువంటి కార్యకర్తలకంతా కూడా నేను పిలిపించిన గతంలో కూడా ఇప్పుడు కూడా పిలిపిస్తున్నా, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ఓడించాలంటే అది ఏకైక శక్తి బీజేపీకే ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి రాష్ట్రంలో అనేటటువంటి కసి ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలోకి రండి అని నేను ఆహ్వానిస్తున్నాను. చివరి అంశంగా, నిన్న బీజేపీ హుజూర్నగర్ టూర్ అనేదైతే ఉందో అక్కడ ఆ రోజు రామమందిరం కోసం అయోధ్య నిర్మాణం కోసం కరసేవ చేశాము, ఇప్పుడు గిరిజనుల భవిష్యత్తు కోసం కరసేవ చేస్తున్నాము, కాస్కో కేసీఆర్ నీకోసం కావాలంటే నన్ను జైలుకి పంపిస్తే పక్కనే నీకు కూడా ప్లేస్ రెడీ చేస్తా అని చెప్పి సంజయ్ ఇలాంటి కామెంట్స్ చేశారు అధ్యక్షుడు. సో ఇది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? తప్పకుండా ఇప్పుడు ప్రజల సమస్యలపైనే బీజేపీ పోరాడుతుంది. ప్రజల సమస్య అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములను ఇతరులు ఆక్రమించుకొని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడం, కొందరు ఇండస్ట్రీస్ పరిశ్రమల పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకోవడం వల్లనే ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున వారి యొక్క ఆ గిరిజనులందరూ కూడా మా బీజేపీ సపోర్ట్ కావాలి, మేము పోరాటం చేయడానికి మాకు ఎవరు మద్దతు లేదంటే బీజేపీ ఈరోజు వాళ్ళు ఎంబడి నిలబడ్డది. ఈరోజు బీజేపీ పార్టీ వారి ఎంబడి నిలబడి వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళ గిరిజనుల భూములు కాపాడడానికి ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా బీజేపీ పార్టీ భయపడదు ఇక్కడ. ఓకే, బీజేపీ పార్టీ భయపడడానికి సిద్ధంగా లేదు. కేసులకు భయపడి పారిపోయే పార్టీ కాదు బీజేపీ పార్టీ. అనేక కేసులు ఉన్నాయి, అనేక మంది మన వరంగల్లో కేసులు పెట్టిండ్రు, అక్కడ ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు రావు పద్మ గారి మీద కేసులు పెట్టిండ్రు, అయినా కూడా ఆయనకి తగ్గలేదు కదా. ఇక్కడ తగ్గలేదు, తగ్గరు, ఇంకా ఆ పోరాట పటిమ ఎక్కువైతూ పోతుంది. ఆ లక్ష్యంగా మొన్న సంజయ్ గారు పెద్ద ఎత్తున ఆ హుజూర్నగర్లో ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళందరి మీద వెంబడే ఎంక్వైరీ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పగించాలి, గిరిజనుల భూములు గిరిజనులకు అప్పగించాలని పార్టీ కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అక్కడ వారి పక్షాన పోరాటం చేస్తూ ఉంది ఈరోజు. చివరి క్వశ్చన్, 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు, ఒకవేళ వస్తే డీకేఆర్న స్థానం ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ నిర్ణయిస్తుంది, చెప్పిన పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరు ఏంటి, ఎవరు ఎక్కడ ఏంటి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాని గురించి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం, అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తాం, కానీ నెక్స్ట్ వస్తే నేను ఏ పొజిషను, నా పోస్ట్ ఏంది, నేను ఎక్కడ ఉండాలనే దాని గురించి ఆలోచించడం లేదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా అందరం కలిసి పనిచేయాలి, అదే మొదటి లక్ష్యం. పదవులు అనేది తర్వాత సంగతి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.